హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో తెలంగాణ రాష్ట్రంలో పన్నెండున నవంబర్ పన్నెండున సో భారీగా బంద్ అయితే చేయబోతున్నారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సిపిఐ పిలుపునిచ్చిందనమాట మోడీ గో బ్యాక్ అంటూ నిరసనలు అయితే తెలుపుతామని ఆ పార్టీ నేత చాడా వెంకటరెడ్డి అన్నారనమాట తెలంగాణకు ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చడం లేదని విమర్శించారు రామగుండంలో సింగరేణి కాలరీస్ను ప్రైవేట్ పరం చేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారన్నారు రాజకీయ స్వార్థం కోసమే మోడీ రామగుండం పర్యటన అని చెప్పేసి చాడా వెంకట్రావునైతే ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట సో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కూడా ఆయన రామగుండం వెళ్ళే వరకు కూడా రాష్ట్రంలో పన్నెండవ తారీఖున నిరసనలు అయితే తెలపాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు అయితే పిలిపోవడం జరిగిందనమాట సో ఆ రోజు మ్యాక్సిమం వారు చేసే ఏరియాలో బంద్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే విద్యా సంస్థలకు సంబంధించి ఎటువంటి డాక్ అయితే ఉండదని చెప్పేసి చెప్పుకోవచ్చు సో విద్యా సంవత్సరకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం సెలవు అయితే ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమం కాబట్టి సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి